వెల్కమ్ టు పొలిటికల్ జంక్షన్. కేసీఆర్ కుటుంబంలో ఈసారి రాజకీయ సమీకరణాలు మారనున్నాయా? ఎవరికి వారు తమదైన పనితీరుతో ఆకట్టుకున్న వారసులు 2019 ఎన్నికల్లో సరికొత్త వ్యూహాలతో వస్తున్నారా? హస్తినలో పార్టీ చక్రం తిప్పుతున్న ఎంపీ కవిత భవిష్యత్తుపై ఎందుకంత గుమ్మనంగా ఉంటున్నారు? మళ్లీ ఎంపీగా పోటీ చేస్తామన్న ధీమా లేకపోవడానికి కారణమేంటి? ఇదే ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎంపీ కల్వకుంట్ల కవిత. కేసీఆర్ వారసురాలిగా ఉద్యమంలో అడుగుపెట్టిన కవిత తనదైన వాగ్దాటితో జనాల్లో గుర్తింపు సాధించుకున్నారు. ప్రత్యేక ఉద్యమంలో మహిళా గళం వినిపించారు. తెలంగాణ జాగృతి సంస్థ ద్వారా రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాల్ని విశ్వవ్యాప్తం చేయడంలో కీలక పాత్ర పోషించారు. తెలంగాణ ఆవిర్భావం అనంతరం నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసి గెలిచిన కవిత ఢిల్లీ రాజకీయాల్లో కీలక భూమిక పోషిస్తున్నారు. పార్లమెంట్ అవకాశాలను అందిపుచ్చుకుని రాష్ట్ర ప్రయోజనాల విషయంలో పోరాడుతున్నారు. యంగ్ ఎంపీల్లో ఉత్తమ ఎంపీగా పలువురు ప్రశంసలు అందుకున్నారు. హస్తినలో ఫుల్ రెస్పెక్ట్, పార్టీలో ఆమె వాయిస్ కు రెస్పాన్స్ ఉన్న రాజకీయ భవిష్యత్తుపై సరికొత్త కాన్సెప్ట్ తో ఉన్నట్టు తెలుస్తోంది. ఎంపీగా కంటే రాష్ట్ర రాజకీయాల్లో ఉండడానికి ఇష్టపడుతున్నారు. ఇదే విషయంపై కవితను పదే పదే ప్రశ్నించినా ఖండించడం లేదు. అలాగని మనసులోని మాట బయట పెట్టడం లేదు. ఎవరడిగినా పార్టీ అవసరాలకు అనుగుణంగా అధినేత కేసీఆర్ ఏం చెబితే అదే అంటున్నారు. సహజంగా సిట్టింగ్ ఎంపీ మళ్లీ అదే నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపుతారు. మళ్లీ సీటు నాదేనని ప్రచారం చేసుకుంటారు. కవిత వంటి సక్సెస్ఫుల్ లీడర్ కి మరో ఆలోచన కూడా ఉండదు. కానీ కవిత ఇందుకు భిన్నంగా ఎప్పుడూ ఆ తరహా వ్యాఖ్యలు చేయలేదు. తన రాజకీయ భవితవ్యం పార్టీ అధినేతే నిర్ణయిస్తారంటూ సమాధానం దాటవేస్తున్నారు. రెండు ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావిస్తున్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ అయితే ఉంది. కవిత జగిత్యాల నియోజకవర్గం నుంచి బరిలో దిగుతారని ప్రచారం ఉంది. అక్కడ నాయకులు కార్యకర్తలు ఇప్పటికే ఓటింగులతో ఆహ్వానిస్తున్నారు. ఎమ్మెల్యేగా గెలుచుకుని వస్తే ట్రాక్ రికార్డు ప్రకారం టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఆమెకు మంత్రి పదవి ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటికే కేటీఆర్ హరీష్ రావు అసెంబ్లీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. శాసనసభ వ్యవహారాల మంత్రిగా హరీష్ రావు అంతా తానే నడిపిస్తున్నారు. కేటీఆర్ దాదాపు నంబర్ 2 స్థాయిలో ఉన్నారు. మంత్రులుగా ఇద్దరు ఇద్దరే అంటూ జనాల్లో మార్కులు కూడా కొట్టేశారు. ఈ సమయంలో కవితను కూడా అసెంబ్లీకి తీసుకొచ్చి మంత్రి పదవి కట్టబెట్టడం సాధ్యమవుతుందా? నియోజకవర్గాలు పెరగకపోతే ఉన్న 18 మంత్రుల్లో 4 ఒకే కుటుంబం నుంచి ఉన్నారన్న విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. పైగా రేసులోకి సంతోష్ కుమార్ కూడా వస్తున్నారు. ఆయన ఎంపీగా పెడతారా లేక అసెంబ్లీకే మొగ్గు చూపుతారా అన్నది తేరాల్సి ఉంది. కవిత అసెంబ్లీకే మొగ్గు చూపితే కేసీఆర్ ఎలాంటి వ్యూహం అనుసరిస్తారన్నది ఆసక్తిగా మారింది. వారసులు 3 ఒకరు పార్లమెంటుకు వెళ్లక తప్పని పరిస్థితి. ఈ 3 ఎవరు హస్తిని బాట పడతారు, మరెవరు అసెంబ్లీలో అడుగు పెడతారు? పార్టీలో ఇదే హాట్ టాపిక్. ప్రకాశం జిల్లాలో ఒకప్పుడు చక్రం తిప్పారు, కింగ్ మేకర్లుగా గుర్తింపు తెచ్చుకున్నారు, రాజకీయంగా ఒక వెలుగు వెలిగారు. పరిస్థితుల ప్రభావంతో అజ్ఞాతవాసం తప్పలేదు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆయుధాలను ఒక్కొక్కటిగా బయటకు తీస్తున్నారు. ఎన్నికల యుద్ధానికి నిశ్శబ్దంగా సిద్ధమవుతున్నారు. సీనియర్లు ఫీల్డ్ లోకి దిగితే ఆ ఫైటే వేరు. ప్రకాశం జిల్లాలోని కింగ్ మేకర్లు కాలం కాటేయడంతో సైలెంట్ గా సైడ్ అయిపోయారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో రీఎంట్రీ ఏర్పాట్లలో ఉన్నారు. దీంతో పర్చూరు, కందుకూరు, కనిగిరి, మార్కాపురం నియోజకవర్గాల్లో ఆశాబహుల్లో అలజడి మొదలైంది. వయసరీత్యా కూడా వాళ్లు యాక్టివ్ పాలిటిక్స్ నుంచి తప్పుకున్నట్టేనని జూనియర్లు భావించారు. కానీ సీన్ రివర్స్ అవుతోంది. పర్చూరులో తిరుగులేని నేత దగ్గుబాటి వెంకటేశ్వరరావు. ఒకప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఈయన హవా నడిచింది. విభజనతో పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో రాజకీయాలకు దూరం జరిగారు. కాంగ్రెస్ నుంచి బయటకొచ్చి బీజేపీలో చేరిన పురంధేశ్వరి కమలంలో క్రియాశీలకంగా ఉన్నారు. పర్చూరులో పట్టు పెంచుకునే కార్యక్రమాలకు దగ్గుబాటి శ్రీకారం చుట్టారు. నియోజకవర్గంలో పర్యటిస్తూ తన వర్గీయులతో సమావేశమవుతున్నారు. బీజేపీ ఎవరితో పొత్తు పెట్టుకున్నా పర్చూరు సీటు దగ్గుబాటుదే అని స్థానికంగా ప్రచారం. కందుకూరు, నెల్లూరు పార్లమెంటు ఫలితాన్ని ప్రభావితం చేయగల నియోజకవర్గం.
గత ఎన్నికలకు దూరంగా ఉన్న మాజీ మంత్రి మహేధర్ రెడ్డి సైకిల్ ఎక్కుతారని, వైసీపీలో చేరతారని ప్రచారం జరిగినా నోరు మెదపలేదు. ప్రస్తుతం కేడర్తో సమావేశమవుతున్నారు. ప్రధాన పార్టీలతో మంత్రాలు జరుగుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో కందుకూరు టీడీపీ అభ్యర్థి మహేధర్ రెడ్డి అని చర్చ నడుస్తోంది. ఇదే జరిగితే నియోజకవర్గ ఇన్ఛార్జ్ సీనియర్ నేత దివి శివరాం పరిస్థితి ప్రశ్నార్థకమే. వైసీపీ నుంచి గెలిచి సైకిల్ ఎక్కిన పోతులకు కష్టమే. కనిగిరి విషయానికొస్తే జడ్పీ చైర్మన్ గా మంత్రిగా పనిచేసిన ముక్కు కాశిరెడ్డి గత ఎన్నికల్లో వైసీపీ టికెట్ రాకపోవడంతో అలిగి రాజకీయాలకు దూరం జరిగారు. నాడు ఓడిన ఉగ్ర నరసింహారెడ్డి తర్వాత కాంగ్రెస్ గాడి వదిలేశారు. ప్రస్తుతం ఏ పార్టీలోనూ లేరు. సైకిల్ సవారీ చేస్తారని ఊహాగానాలున్నాయి. ఇటీవలే పాదయాత్ర చేసి ఓటర్లను పలకరించారు. తానేమీ తక్కువ తినలేదని కాశిరెడ్డి కూడా ఆత్మీయ సమావేశాలతో బిజీ అయ్యారు. పార్టీ ఏదైనా కాశిరెడ్డి పోటీ ఖాయమని ఆయన అనుచరులు చెబుతున్నారు. కాకపోతే కాశిరెడ్డి ఉగ్ర నరసింహారెడ్డి సైకిల్ సవారీకే రెడీ అంటుండడం హాట్ టాపిక్ గా మారింది. జిల్లాలో పశ్చిమ ప్రాంత రాజకీయాల్ని ప్రభావితం చేయగల నియోజకవర్గం మార్కాపురం. రెండుసార్లు గెలిచిన కేపీ కొండారెడ్డి గత ఎన్నికల తర్వాత కనిపించలేదు. ఇప్పుడు బిజీ అవుతున్నారు. నియోజకవర్గంపై గట్టి పట్టుండడం, బంధువర్గం, తన సామాజిక ఓటర్లు ఎక్కువగా ఉండడం కలిసొచ్చే అంశం. కేపీ కూడా సైకిల్ ఎక్కుతారని ప్రచారం. అదే జరిగితే కందుల ఆశలు ఆవులైనట్టే. వైసీపీ నుంచి పరలోకి దిగితే సిట్టింగ్ ఎమ్మెల్యే జంకే వెంకటరెడ్డికి షాక్ తప్పదు. పాతకాపుల రంగప్రవేశంతో సమీకరణాలు మారిపోతున్నాయి. జూనియర్ల గుండెలు అదురుతున్నాయి. మరి రీఎంట్రీలోనూ సీనియర్లు చక్రం తిప్పుతారా? వెయిట్ అండ్ సీ. కేంద్రంలో బీజేపీ ఏ నిర్ణయం తీసుకున్నా టీఆర్ఎస్ ముందుగానే సై అంటుంది. మోదీ పాలన సూపర్ అంటూ గులాబీ అధినేత సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. మరి ఎంత ప్రయారిటీ ఇస్తున్న టీఆర్ఎస్ కు కేంద్రంలోని బీజేపీ ఇచ్చే ప్రాధాన్యమెంత? రెండు పార్టీల మధ్య నిజంగానే అంత సఖ్యత ఉందా? ఇప్పటి వరకు టీఆర్ఎస్ ప్రభుత్వానికి కేంద్రం చేసిన మేలేంటి? గులాబీ పార్టీ కేంద్రానికి స్నేహాస్తం అందించినా మోదీ మాత్రం తెలంగాణను లైట్ గా తీసుకుంటున్నారా? అసలు కేంద్రం పట్ల కేసీఆర్ వైఖరి ఎలా ఉంది? ఢిల్లీలో ఏ నిర్ణయం తీసుకున్నా సంపూర్ణ మద్దతు తెలపడంలో గులాబీ బాస్ ముందు వరుసలో ఉంటారు. నోట్ల రద్దుపై అండగా నిలిచారు. రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సంపూర్ణ మద్దతు ప్రకటించారు. జీఎస్టీ బిల్లుపై బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే ముందుగానే తీర్మానం చేసి పంపించారు. పార్లమెంట్లో కేంద్రం పెట్టిన బిల్లులకి మద్దతు ప్రకటించారు. ఇలా కేంద్రం ఏం చేసినా టీఆర్ఎస్ అండగా ఉంది. కమల్నాథులకి టచ్ లో ఉంది. కానీ ఏం లాభం అంటున్నారు టీఆర్ఎస్ నేతలు. తాము ఎంత చేసినా మోదీ మాత్రం రాష్ట్రానికి తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని గులాబీ ఎంపీలు డైరెక్ట్ గానే అటాక్ చేస్తున్నారు. రాష్ట్రానికి రావాల్సిన యూనివర్సిటీలు, అభివృద్ధి పథకాలు, భారీ ప్రాజెక్టులు ఇవ్వకుండా మోడీ ప్రభుత్వం ముఖం చాటేస్తోంది. విభజన చట్టంలో హామీలపై అడిగినా అప్పుడు ఇప్పుడు అంటూ సమాధానం దాటవేస్తోంది. ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణకు కేంద్రం చేస్తున్న సాయం దాదాపు శూన్యమే. ఏపీతో పోల్చినా అన్యాయమే అంటున్నారు ఎంపీలు. ఏపీకి 17 విద్యాసంస్థలు వచ్చాయి. ఎన్ని దరఖాస్తులు పెట్టినా రాష్ట్రానికి ఒక్క సంస్థను మంజూరు చేయలేదు. రైల్వే ప్రాజెక్టులు కూడా ఖర్చు పెట్టుకుంటామని హామీ ఇస్తే కేటాయిస్తున్నారని టీఆర్ఎస్ ఎంపీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయంగా కూడా కమల్నాథుల వల్ల ఎలాంటి ఉపయోగం లేదని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లాలని కోరినా ఏడాదిగా మోదీ అపాయింట్మెంట్ దొరకడం లేదు. ఇక నియోజకవర్గాలు పెంచాలని ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఇంకా ప్రతిపాదన దశలోనే ఉంది. మోడీ ప్రభుత్వానికి అండగా ఉండి కూడా ప్రయోజనం లేదు. పోరాటమే మేలంటున్నారు. ఎక్కడ ఎన్నికలుంటే అక్కడే అభివృద్ధి పేరుతో కాషాయ పార్టీ హడావుడి చేస్తోంది. బీజేపీ పాలిత రాష్ట్రాలు తప్ప మిగతా రాష్ట్రాల్ని మోదీ సర్కార్ పట్టించుకోవడం లేదని ఎంపీలు ఆరోపిస్తున్నారు. మరి 2019 ఎన్నికలకు ముందు సమీకరణాలు ఎలా మారుతాయో చూడాలి. విజయవాడ రాజకీయం సెంట్రల్ నియోజకవర్గం చుట్టూ తిరుగుతోంది. ప్రధాన పార్టీల నుంచి ఎన్నికల రేసులో నిలుస్తారని భావిస్తున్న నేతలకు స్వంత పార్టీల నుంచే చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో మారబోతున్న సమీకరణాలకు ఇది సంకేతమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తుంటే జరుగుతున్న పరిణామాలను ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు.
విజయవాడ నగరంలో 3 నియోజకవర్గాలు ఉండగా తూర్పు పశ్చిమ నియోజకవర్గాల్లో రాజకీయ వాతావరణం సాధారణంగా ఉంది. అయితే మధ్య నియోజకవర్గంలో మాత్రం పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ప్రధాన పార్టీలైన టీడీపీ వైసీపీల నుంచి వచ్చే సాధారణ ఎన్నికల్లో బరిలో నిలుస్తారని భావిస్తున్న బొండా ఉమా, మంగవీటి రాధాలకు సొంత పార్టీల నుంచే ప్రతికూల పరిణామాలు ఎదురవుతుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. రెండు విజయవాడ తూర్పు నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన మంగవీటి రాధ 2019 ఎన్నికల్లో సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని రాధ నిర్ణయించుకున్నారు. వైసీపీ నాయకత్వం కూడా సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా వంగవీటినే నియమించింది. అంతా సక్రమంగానే ఉందనుకుంటున్న తరుణంలో మల్లాది విష్ణు వైసీపీ గూటికి చేరడంతో సందిగ్ధం నెలకొంది. గతంలో సెంట్రల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా 2 పోటీ చేసి 1 గెలిచారు మల్లాది. దీంతో వైసీపీ నుంచి మల్లాది సెంట్రల్ అభ్యర్థిగా పోటీ చేస్తారని ప్రచారం జోరందుకుంది. ఇది రాధాని మనస్తాపానికి గురి చేసింది. సరిగ్గా ఇదే సమయంలో గౌతమ్ రెడ్డి వంగవీటి రంగాపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు రాధాకు మరింత ఆగ్రహాన్ని తెప్పించాయి. కాపు సామాజిక వర్గం తీవ్రంగా ప్రతిస్పందించింది. దీంతో గౌతమ్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది వైసీపీ. రాధా కూడా కొద్దిగా శాంతించారు. అంతా సద్దుమడుగుతుంది అని భావిస్తున్న సమయంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని డివిజన్లకు కన్వీనర్లుగా మల్లాది విష్ణు అనుచరులను నియమిస్తున్నట్లు వైసీపీ ప్రకటించింది. దీంతో రాధా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వైసీపీని విడుతున్నట్లు జోరుగా ప్రచారం కూడా జరిగింది. వార్తలను ఖండించిన రాధా వైసీపీ అభ్యర్థిగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించి చూపిస్తానని శపథం చేశారు. రాధా దూకుడుగా వెళ్తారనుకున్న సమయంలో జగన్ ను మళ్లీ గౌతమ్ రెడ్డి కలవడం కలకలం రేపింది. ఇలా పార్టీలో అడుగడుగున ఎదురవుతున్న ఆటంకాల నేపథ్యంలో రాధా ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడు అనేది చర్చనీయాంశంగా మారింది. ఇక 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికైన బోండా ఉమాది ఇదే పరిస్థితి. ప్రతిపక్షంపై విరుచుకుపడుతూ నగర టీడీపీలోనే కీలకమైన నేతగా బోండా ఎదిగారు. మంత్రివర్గ విస్తరణలో పదవి వరిస్తుందని గంపెడాసులు పెట్టుకున్నారు. మొండి చెయ్యి ఎదురవడంతో చంద్రబాబు కాపులో గొంతుకోశారని విమర్శల బాణాన్ని అధినేతపైనే ఎక్కుపెట్టారు. సీనియర్ల చర్చలతో రాజీకొచ్చిన బోండా ఆ వ్యాఖ్యను చంద్రబాబును ఉద్దేశించి చేయలేదని ప్రకటించారు. కొద్ది రోజులు అజ్ఞాతంలో ఉన్న బోండా తిరిగి రాజకీయ కార్యకలాపాల్లో తలమునుకలవుతున్నారు. సరిగ్గా ఇదే సమయంలో భూ కబ్జా భాగోతం తెర మీదకు వచ్చింది. ఉమా భార్య సుజాతపై సిఐడి కేసులు నమోదు చేసింది. ఈ వ్యవహారంలో సొంత పార్టీ నేతలు ఎవరూ స్పందించలేదు. టీడీపీ నగర అధ్యక్షుడు బుద్ధా వెంకన్న సైతం ఈ వ్యవహారంలో మౌనం దాల్చారు. గుడివాడలో కొడాలి నానికి వ్యతిరేకంగా సత్తెనపల్లిలో వైసీపీ నేత అంబటి రాంబాబుపై సవాళ్లు విసిరిన బుద్ధా తమ పార్టీ శాసనసభ్యుడిపై వస్తున్న ఆరోపణలపై పెదవి విప్పకపోవడం చర్చనీయాంశంగా మారింది. బోడాపై వస్తున్న భూ కబ్జా ఆరోపణలపై కేశినేని నాని శిష్యుడు పటాభి మాత్రమే ప్రకటించారు. ఉమాకు అండగా తమ్ముళ్లు నిలవకపోవడం తమ్ముళ్లను ఆలోచనలో పడేసింది. అటు వంగవీటి రాధా, ఇటు బోండా ఉమా సెంట్రల్ నియోజకవర్గానికి చెందిన ఇద్దరు నేతలకు ఎదురవుతున్న ఆటంకాలతో విజయవాడ నగర రాజకీయమంతా వీరుచుట్టే తిరుగుతుంది. ఇవి కాకతాళీయంగా సంభవిస్తున్నాయా లేక భవిష్యత్తులో మారుతున్న సమీకరణాలకు సంకేతాలా అంటూ చర్చలు జోరందుకున్నాయి. ఇదే నిజమైతే రానున్న రోజుల్లో రాజధాని రాజకీయం రసగంధాయంగా ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎన్నికలు ముందస్తుగా వస్తాయో రావో కానీ అధికార పార్టీలో వర్గపోరు మాత్రం ముందుగానే డేంజర్ బెల్స్ మోగిస్తోంది. నేతల మధ్య టికెట్ వార్ ముదురుతోంది. గ్రూపులు కడుతున్న నేతలు ఒకరిపై మరొకరు విమర్శలతో వీధికెక్కుతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని దుబ్బాక నియోజకవర్గం అధికార టీఆర్ఎస్ పార్టీకి కంచుకోట. 2004, 2009, 2014లో ఇక్కడ రామలింగారెడ్డి గెలిచారు. 2019 ఎన్నికలు దగ్గర పడుతుండటంతో మరోసారి రామలింగారెడ్డి పోటీకి సన్నద్దమవుతున్నారు. సీటుపై ధీమాగా ఉన్నారు. ఇదే సీటుపై కన్నేసిన మరో నాయకుడు కోమటిరెడ్డి వెంకట నరసింహారెడ్డి రంగంలోకి దిగారు. ఎమ్మెల్యే పట్ల వ్యతిరేకత ఉన్న నాయకుల్ని ఆయన చేరదీసి ప్రత్యేకంగా ఓ వర్గాన్ని తయారు చేసుకున్నారు. శ్రీచక్ర సేవా సమితి పేరుతో సామాజిక సేవా కార్యక్రమాల పేరుతో ఊరూరా తిరుగుతున్నారు. ఇందులో పార్టీ కార్యకర్తలు పాల్గొంటున్నారు. నరసింహారెడ్డి తీరుపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తనకు వ్యతిరేకంగా రాజకీయాలు చేస్తే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు.
ఆయన వర్గీయులు ఇప్పటికే మీడియా ముందుకొచ్చి నరసింహారెడ్డిపై విమర్శలు గుప్పించారు. అసలు కోమటిరెడ్డి టిఆర్ఎస్ నాయకుడే కాదంటున్నారు. శ్రీ వెంకట నరసింహారెడ్డి అనే వ్యక్తి శ్రీచక్ర అనే భక్తి పేరుతో చెలామణి అయితూ మరొక టిఆర్ఎస్ పార్టీ అని చెప్పుకుంటూ గ్రామాల్లో ఉండేటువంటి వివిధ పార్టీలకు చెందినటువంటి వ్యక్తులతో మరి తిరుగుతూ ఈ రోజు ఇక్కడ పార్టీని డ్యామేజ్ చేసే విధంగా ప్రవర్తిస్తున్నావు తెలియజేస్తున్నాం. ఒకటే, పార్టీకి నీకు ఇలాంటి సంబంధం లేదు, దీన్ని మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. ఏ టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త టిఆర్ఎస్ పార్టీ నాయకుడైనా టిఆర్ఎస్ పార్టీ కంట్రోల్ లో పనిచేయాలి తప్ప వివిధ పార్టీలతో పనిచేస్తూ టిఆర్ఎస్ పార్టీ పేరు చెప్పుకోవడం కరెక్ట్ కాదని టిఆర్ఎస్ పార్టీ ఖండిస్తా ఉంది. టిఆర్ఎస్ పార్టీ సేవా కార్యక్రమాలకు వ్యతిరేకం కాదు. అలాగని నువ్వు చేసే సేవా కార్యక్రమం తెలుగుదేశం కాంగ్రెస్ బీజేపీ అన్ని పార్టీకి సంబంధించిన వ్యక్తులను పిలుస్తూ టిఆర్ఎస్ పార్టీ పేరు చెప్పుకోవడం కరెక్ట్ కాదని చెప్పి టిఆర్ఎస్ పార్టీ మండల పార్టీ పక్షాన ఖండిస్తా ఉన్నాం. ఎమ్మెల్యే వర్గంపై ఎదురుదాడి చేస్తున్నారు నరసింహారెడ్డి అనుచరులు. కేసీఆర్ పర్యటనలో అంతకు ముందు ఎన్నికల్లో కూడా టిఆర్ఎస్ రాష్ట్ర నాయకుడుగా జనాలకు పరిచయం చేసింది ఎమ్మెల్యే కాదా అని ప్రశ్నిస్తున్నారు. జెండా మోసిన కార్యకర్తల్ని పక్కన పెట్టి వలస వచ్చిన నాయకులకు ఎమ్మెల్యే పనులు చేస్తున్నారని, అందుకే పార్టీ శ్రేణులు నరసింహారెడ్డికి మద్దతు పలుకుతున్నారని అన్నారు. ఎమ్మెల్యే గారికి ఏదైనా టికెట్ వస్తుందో రాదనేటువంటి అపోహతో కొంతమంది టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇలా వెంకట నరసింహారెడ్డి మీద అసత్యారోపణలు చేస్తున్న టీఆర్ఎస్ నాయకులు కాదని చెప్తున్నారు. సరైన విధానం కాదు. కోమటిరెడ్డి వెంకట నరసింహారెడ్డి గారు ఆయన సొంత ట్రస్ట్ అయినటువంటి శ్రీచక్ర సేవా సమితి నుంచి పార్టీని డెవలప్మెంట్ చేయాలి, పార్టీని నావంతు సేవ చేయాలని చెప్పేసి పబ్లిక్ లోకి వెళ్తున్నారు. కానీ పార్టీకి ఎటువంటి అన్యాయం చేయాలి, పార్టీని నాశనం చేయాలని కాదు. దానికి ఈయన చేస్తున్నటువంటి సేవలను ఏ మాత్రమైన ఉద్దేశంతో సొంతంగా చేయాలని పట్టి తప్పించి పార్టీ నుంచి చేయాలని చెప్పేసి అంటారు. బరాబర్ ఈ రోజు నుంచి మేము పార్టీ తరఫున చేస్తామని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎవరొచ్చి అడ్డుకుంటారో అడ్డుకోవాలి, దానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. వీరిద్దరితో పాటు తాజాగా మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి దుబాకలో తనకంటూ ఓ వర్గాన్ని తయారు చేసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో దుబాక నుంచి పోటీకి తహతహలాడుతున్నారు. 2014లో ప్రయత్నించి విఫలమైన కొత్త ఈసారి ఎలాగైనా దక్కించుకోవాలని పట్టుదలగా ఉన్నారు. దీంతో నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి మూడు ముక్కలాటిగా మారింది. ఇది ఇవాల్టి పొలిటికల్ జంక్షన్. స్టే ట్యూన్డ్ టు టీవీ 5.